అచ్చెన్నాయుడు కావాలని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ఆ కేసుకు 307 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ రాయలేదని చెప్పి బెయిల్ రాకుండా అడ్డుపడ్డారన్నారు. ఇదేమైనా కుట్ర కేసా, ప్రభుత్వాన్ని కూలదేసే కేసా అని ప్రశ్నించారు వర్లరామయ్య. అటెంప్ట్ మర్డర్ కేసు ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది? అటెంప్ట్ మర్డర్ కి ప్రిపరేషన్ ఉండాలి, ఒక ఆయుధం ఉండాలి, ఒక ఇంజరీ మినిమం ఒక ఇంజరీ ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉంది ఇందులో? అచ్చెన్నాయుడు గారు ఏం ఆయుధం ఉపయోగించాడు? ఆయన నోటితో ఆయన రిక్వెస్ట్ చేశాడు అతని బంధువుని, ఎందుకురా మనం అందరం ఒకటే ఎందుకని. అది 307 పెడతారండి? 307 వర్తిస్తుందండి దానికి? ఎందుకు ఈ రకంగా ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కోసం ఈ రోజున అచ్చెన్నాయుడు గారిని 10 రోజులు జైల్లో ఉంచాలి? అది మీ ఉద్దేశం? నిజంగా ఆయన చేసిన నేరం, అక్కడ జరిగిన వాస్తవం మీరు పరిగణలోకి తీసుకుంటే అరెస్టు చేయవలసిన అవసరమే లేదు. అతన్ని జైల్లో ఉంచాలి కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు ఆ రకంగా సమాచారం ఇచ్చారు కనుక, డైరెక్షన్ ఇచ్చారు కనుక ఆయన 307 ఐపీసీ కింద ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించినప్పుడు మీరు సీడీ రాస్తారు కదండి, రిమాండ్ రిపోర్ట్ రాస్తారు కదండి, బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రోజున బెయిల్ పిటిషన్ వేస్తే సీడీ ఫైల్ పంపరండి. ఏం కేసండి? ఇదేనా సికింద్రాబాద్ కుట్ర కేసా? ఏదైనా ఎక్స్ట్రీమిస్ట్ల మీద ఏమైనా కుట్ర కేసా? ప్రభుత్వాన్ని పడదోసే కేసా? ఇదేమన్నా సెడిషన్ కేసా? ఏమన్నా సీడీ తయారవ్వలేదు ఏమండి? అంటే మీ ఉద్దేశం ఏంటి? అచ్చెన్నాయుడు గారిని ఇంకా 4-5 రోజులు జైల్లో ఉంచాలి, ఇంకో 1 వారం రోజులు జైల్లో ఉంచాలి.